రామాయణం త్రేతాయుగానికి సంబంధించింది కానీ ఏ అయినా సరే అది ఆదర్శవంతమైనది కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు అతనికి కౌశల్య కైకేయి సుమిత్ర అనే ముగ్గురు భార్యలు ఉండేవారు కౌశల్య వల్ల రాముడు కైకేయి వల్ల భరతుడు సుమిత్ర వల్ల లక్ష్మణ శత్రుఘ్నులు వారికి జన్మించారు రాముడు సీతను పెళ్లి చేసుకోగా వారికి లవకుశులు జన్మించారు లక్ష్మణుడు ఉర్ములను పెళ్లి చేసుకోగా వారికి అంగద చంద్రకేతులు జన్మించారు భరతుడు మాండవికని పెళ్లి చేసుకోగా వారికి తక్ష పుష్కల జన్మించారు శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకోగా వారికి సుబాహు శత్రుగతి జన్మించారు రాముడు చాలా విశాలమైన రాజ్యాన్ని పరిపాలించాడు ఆ విషయాలు రాబో వాట్స్లలో ఇంకా తెలుసుకుందాము సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ధన్యవాదాలు